ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం విశ్వకర్మాదిశాం పదిహస్సర పశున్ పాదు సోష్మాన్ పాజుదస్మై నమ ప్రజాపతి రుద్రో పదిహస్సర పశు ఓన్ పాదు సో ఓస్మాన్ పాయుదస్మై నమ ఏ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి శవరి నామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి మేషరాశి నుండి మీనరాశి వరకు ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారికి ఈ సంవత్సరము మేషరాశి వారికి ఈ శార్వరినామ సంవత్సరంలో మిథున రాశి వారికి గ్రహచర స్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మిథున రాశి అంటే మృగశిర నక్షత్రము రెండు పాదములు ఆరుద్ర నక్షత్రము నాలుగు పాదములు పునరుసు నక్షత్రము మూడు పాదాలు కలిస్తే రాశి అవుతుంది ఈ రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మిథున రాశి వారికి ఈ సంవత్సరము రెండు పాలు సంపాదన పద్నాలుగు పాలు ఖర్చు మరియు ఇరవై మంది మంచి అంటే నలభై మంది చెడు కావున ఈ సంవత్సరం మిథున రాశి వారికి చెప్పాలంటే కాస్త బాగోలేదని చెప్పాలి రాశి వారికి బృహస్పతి ఆరో మాసం వరకు మధ్యరకంగా ఉండి అటుపిమ్మట వత్సరాంతం వరకు కూడా బృహస్పతి అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉండడం వలన చికాకులు సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మరియు వత్సరాంతము వరకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు కోర్టు సమస్యలు భూతగాధాలు ఇలాంటి సమస్యలన్నీ కూడా ఎదుర్కోవచ్చును కావున మిథురాశి వారు ఆరవ మాసం నుండి వత్సరాంతం వరకు చాలా జాగ్రత్తలు వహిస్తే తప్పకుండా